సముద్రంలో ప్రతి దేశానికి పక్కన సముద్రం అండి. కొన్ని దేశాలు సముద్రం లేని దేశాలు కూడా ఉండొచ్చు, కానీ ప్రతి మ్యాక్సిమం చాలా దేశాలకి సముద్ర తీర దేశాలకి ఒక రూల్ ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, 12 నాటికల్ మైళ్ళ దూరం వరకు వాళ్ళ భౌగోళిక ప్రదేశం, అట్లాగే 200 నాటికల్ మైళ్ళ దూరం వరకు వాళ్ళ వ్యాపార వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించినటువంటి కేంద్రం. అది దాటితే అంతర్జాతీయ జలాలు అంటారు. దీన్ని కవర్ చేయడానికి చైనా చేసినటువంటి పని ఏంటంటే, తమ చుట్టూ ఉన్నటువంటి ఫిలిప్పైన్స్, తైవాను ఇట్లాంటి దేశాలకు దగ్గరలో వాళ్ళకి 200 కిలోమీటర్లకి 200 నాటికల్ మైళ్ళకి అవతల ఒక సొంత దీవిని తయారు చేయడం, అక్కడి నుంచి ఆ జలాలన్నీ మాయి అంటాం. ఈ 200 అంటే ఇక్కడ మనది ఇల్లు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నుండి అవతల ఇంకొక ఇల్లు కట్టేసి దీనికి 200 నీదంటే కనుక ఇట్టించి 200 నాది కాబట్టి నీ జలాలు కూడా నాదేనని చెప్పడం. దక్షిణ చైనా సముద్రంలో చైనా చేసేది అదే, కృత్రిమ దీవుల్ని సృష్టించి ఆ కృత్రిమ దీవుల్లో తన యుద్ధ స్థావరాలు లేదంటే తన సైనిక స్థావరాలు లేదంటే తన మత్స్యకారులను పెట్టి ఆ మత్స్యకారుల ముసుగులో తమ సైన్యాన్ని పెట్టి ఆ సైన్యానికి రక్షణగా మరికొంతమందిని పెట్టి ఈ ప్రాంతం అంతా నాదేనని చెప్తూ ఉంటుంది. ఒక సముద్రం అనేటువంటిది ఎవడి సొత్తు కాదని నినదించేటువంటి యూరోపియన్ యూనియన్ దేశాలు, ఎస్పెషల్లీ అమెరికా లాంటి వాళ్ళు ఆ ప్రాంతాలలో యుద్ధ నౌకలతో విన్యాసాలు చేస్తుంటారు. ఈవెన్ భారత్ కూడా ఆ ప్రాంతాల్లో విన్యాసాలు చేసినటువంటి చూసాం. తాజాగా అమెరికాకు సంబంధించినటువంటి అతిపెద్ద యుద్ధ నౌక ద యుఎస్ నావీస్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ యుఎస్ఎస్ కట్స్ విల్బుర్ ఇన్ ద ఫిలిప్పైన్ సీ. ద డిస్ట్రాయర్ సెయిల్డ్ వితిన్ 12 నాటికల్ మైల్స్ ఆఫ్ ఎన్ ఐలాండ్ క్లెయిమ్డ్ బై చైనా అండ్ 2 అదర్ స్టేట్స్ ఇన్ ద సౌత్ చైనా సీ ఆన్ జనవరి 30, 2016 టు కౌంటర్ ఎఫర్ట్స్ టు లిమిట్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ద పెంటగాన్ సెడ్. ఇది పెంటగాన్ వాళ్ళు ఇచ్చినటువంటిది 2016లోనే మేము ఆ ప్రాంతం అంతా మాదేనని చెప్పి అది ఓపెన్ అంతర్జాతీయ జలాలని చెప్తాం. ఇప్పుడు చైనా అది మాదని ఎలా చెప్తుంది, అంతర్జాతీయ జలాలలో మేము ఆ ప్రాంతాల్లో చేసాం, ఆ తర్వాత బ్రిటన్ తిరిగింది, ఆ ప్రాంతాల్లో యుద్ధ నౌకలన్నీ తిరిగినాయి అని చెప్తుంటే చైనా దాన్ని తోసిపుచ్చింది, ఎక్కడో ఫోటోలు చూపెట్టి మరెక్కడో చెప్తున్నారు అన్నటువంటి వాదనని తెర ముందుకు తీసుకొచ్చింది.